ఈ రోజున దువ్వాడు శ్రీనివాస్ స్టోరీ జరుగుతుందండి దువ్వాడు శ్రీనివాస్కి నేను గర్ల్ ఫ్రెండ్ అంటూ వచ్చింది ఒక ఆమె ఆమె డైరెక్ట్గా చెప్తుంది మేము అల్ అడల్టరీ చేస్తున్నాం మేము వ్యభిచారం చేస్తున్నాం మేము నేను ఆ దువ్వాడు శ్రీనివాస్ అని డైరెక్ట్ చెప్తుంది వైసీపీ లీడర్ అట ఆమె అలాగే ఎవరైతే అంబటి రాంబాబు పెళ్ళయ్యి వేరే ఆమెతో తప్పుడు మాటలు మాట్లాడుతూ అడ్డంగా దొరికిపోయాడు గోరంట్ల మాధవ్ అతను న్యూడ్ కాల్ మాట్లాడుతూ అడ్డంగా దొరికాడు అంటే న్యూడ్ కాల్ అయితే భార్యతో అయితే మాట్లాడు కదా వీళ్ళందరూ వ్యభిచారులే ఈ వ్యభిచారులకు నాయకుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి వ్యభిచారులతో పాటు అలాంటి వ్యభిచారులకి నాయకుడైన వ్యక్తి అంబేద్కర్ గారి పాదాల దగ్గర ఉండటానికి అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టానంటానికి అంటానికి అతనికి అర్హత ఉందండి హంతకులకు నాయకుడు జగన్మోహన్ రెడ్డి నేనే చంపాను శవాన్ని డోర్ డెలివరీ చేశానని అనంతబాబుకి అలాగే బాబాయిని చంపేసిన అవినాష్ రెడ్డికి డాక్టర్ సుధాకర్ గారిని రోడ్డు మీద ఈడ్చిట్టి కొట్టి పిచ్చోని చేసి చంపేసిన పెట్ల గణేష్కి ఇలాంటి నాయకులందరికీ పెద్ద నాయకుడు పెద్ద డౌన్ జగన్మోహన్ రెడ్డి అలాంటి నేరస్తులకు నాయకుడు అంబేద్కర్ గారి దగ్గర ఉంటాను అర్హుడా ఇంకా చెప్పాలంటే గంజాయి డౌన్ జక్కంపూడి ఆ డ్రగ్స్ డౌన్ ద్వారంపూడి ఇలాంటి వాళ్ళందరికీ నాయకుడు అండి ఇలాంటి నేరస్తుడు కరుడు కట్టిన నేరస్తుడు ఫ్యాబ్లో వేసుకోబారని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారండి తను ఆల్రెడీ నిజం చెప్పాలంటే ఆ ఫ్యాబ్లో వేసుకోబారు కూడా ఎందుకు పనికిరాడు జగన్మోహన్ రెడ్డికి అలాంటి వ్యక్తి ఈ రోజున మేము అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాం కాబట్టి ఆ పేరు వేసుకుంటాం మేమని చెప్పి మాట్లాడతారా ఏమండి వివేకానందరెడ్డి గారి విగ్రహం పెట్టి ఆ విగ్రహం మీద అవినాష్ రెడ్డి పేరు జగన్మోహన్ రెడ్డి పేరు వేసుకుంటే ఆ సునీత రెడ్డి గారు కానీ ఒప్పుకుంటే అంబేద్కర్ గారి విగ్రహం మీద అతను పేరు వేసుకోవడానికి మేము ఒప్పుకుంటామండి ఎందుకంటే వివేకానందరెడ్డి గారిని చంపింది వాళ్లే చంపిన వాళ్ళే ఆ విగ్రహం కింద పేరు వేసుకోవడం ఎంత పాపమో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి దళితుల మీద దాడులు కొట్లాట చంపేయటం శిరోమణనాలు చేయటం శవాలని ఇళ్ల ముందు తీసిరేయటం వాళ్ళ పథకాలను ఇరవై ఏడు పథకాలను రద్దు చేయటం అంబేద్కర్ గారి పేరుని ఓవర్సీస్ అనే పథకాన్ని కొన్ని పథకాన్ని ఆ పేరుని తీసేయటం ఇంత దారుణంగా అంబేద్కరిజం మీద దాడి చేసిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాడు కాబట్టి అతను పేరు వేసుకుంటాడా ఎవడో చెప్తున్నాడు అండి అంబేద్కర్ విగ్రహంకి దాత అని ఎవడు దాత జగన్మోహన్ రెడ్డి గారి తాత రాజారెడ్డి గారు డబ్బులు పెట్టాడా లేకపోతే వాళ్ళ నాన్నగారు వైఎస్ రాజశేఖర రెడ్డి డబ్బులు పెట్టాడా అది ఎస్సీ సప్లై నిధులు డబ్బులు అవి ఆ డబ్బులతో విగ్రహం పక్క రాష్ట్రంలోనేమో నూట నలభై ఆరు కోట్లకి అయితే ఇక్కడ నాలుగు వందల అయింది అంటే అంబేద్కర్ గారి విగ్రహం పేరుతో కూడా రెండు వందల యాభై కోట్లు దోచుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఆయన ఏం ఊరికే దళితుల మీద ప్రేమతో చేయలేదండి వాళ్ళ నిజంగా అంబేద్కర్ గారి మీద అతనికి అంత గౌరవం ఉంది దళితుల మీద అంత ప్రేమ ఉంటే ఏ పులివెందుల్లో ఏమైనా పెట్టించాడు విగ్రహాన్ని నూట ఇరవై ఐదు అడుగులు అక్కర్లే కనీసం ఒక ఎనిమిది అడుగుల విగ్రహం పులివెందులు ఇంటి ముందు పెట్టించాడా లేదా కడపలో ఒక నలభై అడుగుల విగ్రహం పెట్టించాడా అతను బతుకులు ఎప్పుడైనా అంబేద్కర్ గారి వెళ్ళాడా అరే పక్కనున్న కోనసీమ జిల్లాకి అంబేద్కర్ గారు పేరు పెట్టాలని నారా చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు రాష్ట్ర ప్రజలందరూ ఒప్పుకున్న ఆ పేరు అంబేద్కర్ గారి పేరు పెట్టకుండా అక్కడ అల్లర్లకు కారణం కారణమయ్యి అల్లర్ల కుట్ర తెరలేపి సొంత మంత్రిని అలాగే ఎమ్మెల్యేంటిని కూడా తగలబెట్టించి కోనసీమలో అల్లర్లు లేపుదామని ప్రయత్నించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అంబేద్కర్ గారు అంటే గౌరవం ఉంది కాబట్టి అంబేద్కర్ గారికి ఆ విగ్రహం పెట్టించాడంటే ఎవడండి నమ్మేది ఇంకా ఈ రాష్ట్రంలో దళితులు ఇంకా ఆ పరిస్థితుల్లో ఉన్నారని అనుకుంటే అంత కన్న దౌర్భాగ్యండి ఇంకొకళ్ళ లేడీ ఈ రోజున